ఈరోజు మనం చూస్తున్నాం, నాలుగేళ్ళు పరిపాలన మనం చూసాం. ఈ పరిపాలనలో ప్రజలు ఆశించారు, సీనియారిటీ ఉంది, అనుభవం ఉన్న ప్రభుత్వం ఇదికి మనం పట్టం కట్టాం, మన అవసరాలు తీరుతాయి, మన మౌలిక సదుపాయాలు మనకు సమకూరుతాయి, ప్రభుత్వం నుంచి ఎంతో ఆశించారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. విద్యా వ్యవస్థ మనం చూస్తున్నాం, వైద్య వ్యవస్థ మనం చూస్తున్నాం, పాఠశాలల ప్రభుత్వ పాఠశాలలో మనం చూస్తే మౌలిక సదుపాయాలు లేవు, ఆడపిల్లలకు కనీసం టాయిలెట్స్ కూడా లేవు. ప్రభుత్వ ఆసుపత్రులు మనం చూస్తే ఇంజక్షన్లు కాదు కదా, మందులు కాదు కదా, కనీసం మండల స్థాయి ఆసుపత్రుల్లో ఈరోజు ఈసీజీలు కానీ లేకపోతే ఎక్స్రే మెషిన్లు కానీ లేవు. మొత్తం ఆసుపత్రులంతా కంపమయం, స్కూళ్ళంతా కంపమయం, పందులు తిరిగే పరిస్థితి ఉంది. సంక్షేమ హాస్టళ్ల పరిస్థితి ఈరోజు మనం చూస్తే చాలా అధ్వానంగా ఉందని ప్రతి ఇంక్లూడింగ్ ఏ పేపర్ అయినా తీసుకోండి, ఏ ఛానల్ అయినా తీసుకోండి, సంక్షేమ హాస్టళ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది. ప్రజలు సింగపూర్ను కోరుకోవడం లేదు. ప్రజలు కోరుకుంటున్నారు తమ చదువులు, తమ పిల్లల జీవితాలు బాగుపడాలి, తమకు మెరుగైన వైద్యం అందాలి. రైతన్నలు కోరుకుంటున్నారు తమకు మద్దతు ధర రావాలి. నిరుద్యోగులు కోరుకుంటున్నారు వారికి ఉద్యోగాలు రావాలి. పోనీ కనీసం హామీ మేరకు నిరుద్యోగ భృతి అన్న మాకు దొరుకుతుందని కోరుకుంటున్నారు. మహిళలు తమ డ్వాక్రా రుణాలు మాఫీ అవ్వాలని కోరుకుంటున్నారు. అవేవి జరగట్లేదు. 54-55 వేల ఎకరాల పైచిలకు ఈరోజు ఏదో సింగపూర్ లాంటి కట్టడం కోసం లేకపోతే అటువంటి నిర్మాణం కోసం బీడుపడి ఉన్నాయి. అన్నపూర్ణ లాంటి ఆ ప్రదేశం ఒక శ్మశాన ప్రదేశంగా మారింది. ఈరోజు 4 ఏళ్ల తర్వాత కూడా 2 తాత్కాలిక భవనాలు తప్ప, ఏదో 180 కోట్లు ముందన్నారు, ఇప్పుడు 1600-1700 కోట్లతో 2 తాత్కాలిక భవనాలు కట్టడం తప్ప ఈ లెక్కన చూస్తే 50-75 ఏళ్లకు కానీ అటువంటి కట్టడాలు, అటువంటి నగరం వచ్చే పరిస్థితి లేదు. ఈరోజు పాలన ప్రజల అవసరాలకు, ప్రజల ఆకాంక్షల మేరకు లేదు. ప్రాధాన్యతా క్రమం పాలకులది, ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించడం లేదు. తమ సొంత ప్రాధాన్యత క్రమం వాళ్లకుంది. అది దానివల్ల రాష్ట్రానికి ఎంతో నష్టం జరుగుతూ ఉంది, రాష్ట్రానికి ఎంతో నష్టం జరుగుతూ ఉంది. కాబట్టి ఈరోజు మనం ఇక్కడ నాయకుడిని చూస్తున్నాం. ప్రజల అవసరాల గురించి, ఈ ప్రజా సంకల్పయాత్ర గురించి మనం చూస్తున్నాం, ఇక్కడ చూస్తున్నాం. అవసరాలు ఏమిటి, మీకేం కావాలి, మీ ఆకాంక్షలకు అవసరాలకు అనుగుణంగా మేము ప్రజాపాలన తీర్చిద్దాం. ఈరోజు ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఆరోగ్యం అందక, ఆరోగ్యశ్రీ లేక. చాలామంది, ఒక సర్వేలో తెలియంది ఏంటంటే, రైతులు కానివ్వండి, తర్వాత మిగతా వాళ్ళు కానివ్వండి, వైద్యం విద్య అందక కనీస మద్దతు ధర ఎలాగో అందట్లేదు. తమ పిల్లలను చదివించుకోలేక, తమ బిడ్డలకు వైద్యం చేయించలేక ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ ప్రాధాన్యత క్రమం ఏమిటి, ప్రజల అవసరాలకు అనుగుణంగా మేము మా పాలన ప్రతిబింబిస్తాం అనేది విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తున్నారు. ప్రజల అవసరాలకు నాకు గట్టి నమ్మకం ఉంది. ఈ నాయకుడు మాట తప్పడు, మడమ తిప్పడు. మనం చూసాం వాళ్ళ తండ్రి గారిని చూసాం, ఈయన కూడా చూస్తున్నాం. ప్రజల ఆకాంక్షల మేరకు ఈయన పాలన సాగిస్తాడు. దళారీ వ్యవస్థ పెరిగిపోయింది. జన్మభూమి కమిటీలు కానివ్వండి, ఏదైనా కానివ్వండి, దళారీ వ్యవస్థను ఖచ్చితంగా ఉండదు, అంతమొందిస్తాయి. కొన్ని వర్గాలకు కొన్ని మాత్రమే ప్రయోజనాలు అందవు. బడుగు బలహీన మైనారిటీ వర్గాల సంక్షేమానికి ఈ నాయకుడు కృషి చేస్తాడు. ఈ నాయకుడి వ్యవస్థలో మనకు దళారీ వ్యవస్థ పోయి అవినీతి రహిత పాలన వస్తుంది, మేము గట్టిగా నమ్ముతున్నాం. లౌకికవాదానికి నాయకుడు కట్టిబడి ఉంటాడు, నేను గట్టిగా నమ్ముతున్నాను. ఆయన వాగ్దానం చేయడమే కాదు, లౌకికవాదానికి, మైనారిటీ వర్గాల, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి ఖచ్చితంగా కట్టుబడి ఉంటాడు. అది అయిన తర్వాత ప్రత్యేక హోదా గురించి ఒక కన్సిస్టెంట్ స్టాండ్, ఒక నిలకడగా, మడమ తిప్పకుండా ఒకే మాట చెప్తున్నాడు 4 సంవత్సరాల నుంచి. ఇప్పుడు చూస్తాం, అనుభవం ఉన్న తర్వాత పరిపాలన అనుభవం ఉంది, సీనియారిటీ ఉన్న ప్రభుత్వం కూడా 4 ఏళ్ల తర్వాత యూటర్న్ తీసుకోవడం అనేది అందరూ చూస్తున్నారు. అప్పుడే ఈ మాట మీద నిలబడిపోయి ఉంటే మనం ఎప్పుడో ప్రత్యేక హోదా సాధించేవాళ్ళం. మన యువతకు నిరుద్యోగం ఉండేది కాదు, ఎంతోమందికి ఉపాధి వచ్చేది, మనకు పరిశ్రమలు వచ్చేవి.
మనకు మన ప్రాంతం సుభిక్షంగా ఉండేది. అందరూ చెప్తున్నారు విభజన తర్వాత మనం రోడ్డు మీద పడ్డాం, కట్టుబట్టలతో ముందుకు వచ్చాం. ఈ పరిస్థితుల్లో మనకు ప్రత్యేక హోదా అవసరం ఉండింది. ఏదో కొన్ని అప్పటి రాజకీయ వాళ్ళ మైత్రి బంధమో ఏమో కానీ ప్రత్యేక బంధమో అప్పుడు ఈ హోదా పేరు ఎత్తలేదు. ఈ నాలుగేళ్ల తర్వాత విశ్వసనీయత కోల్పోయిన తర్వాత సీనియారిటీ అనుభవం తమ ప్రాబల్యాన్ని కోల్పోతుంది. ఈరోజు అదే జరిగింది. ఒకసారి విశ్వసనీయత కోల్పోతే ఒక వ్యక్తి కానీ ఆ ప్రభుత్వం కానీ దాని ప్రాబల్యం తగ్గిపోతుంది. వాళ్ళ మాట ఎవరు వినరు. మీకు రావాల్సిన నిధులు కేంద్రం నుంచి కాదు కదా, ఎక్కడి నుంచి కూడా రావు. పక్కవాడు కూడా మాట వినని పరిస్థితి. కాబట్టి ఈరోజు ఈ నాయకుడు ఖచ్చితంగా మాట మీద నిలబడతాడు, అందరి సంక్షేమం కోరుతాడు, ప్రజలందరూ మౌలిక అవసరాలను చేకూరుస్తూ ప్రాథమిక అవసరాలు ప్రజా అవసరాలకు ప్రాధాన్యం ఇచ్చే నాయకుడు ఇక్కడ ఉన్నాడు. కాబట్టి మేము ఈ పార్టీలో చేరడం జరిగింది. యాక్చువల్లీ ముందు రాజకీయాలు రావాలి అని అనుకోలేదు నేను ఎప్పుడు. కానీ మేము చూసాం, నేను స్కూళ్ళు నేను ఐజీగా ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళి చూసాం, అక్కడ పిల్లలకు ఏం కోరట్లేదు. వాళ్ళు మంచి తాగునీరు కోరుతున్నారు, తర్వాత వాళ్లకు టాయిలెట్స్ కోరుతున్నారు. గ్రౌండ్ ఉంది కానీ మొత్తం కంపమయం. తర్వాత ఆడుకునే క్రీడా సామాగ్రి లేదు, ఎప్పుడో కంప్యూటర్లు సప్లై చేశారు, అవి మొత్తం రిపేర్లు ఉన్నాయి. టీచర్లు ప్రతిరోజు నా ఆఫీస్కి వచ్చేవాళ్ళు, సార్ మాకు ఈ సౌకర్యం కలిగించండి, ఆ సౌకర్యం కలిగించండి. మేము మా పోలీస్ బృందం ప్రజలతో కలిసి ఎన్నో సౌకర్యాలు పదేళ్లలో కానివి. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి, చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి, మా వాళ్ళందరూ దాన్ని మెరుగైన వసతులు ఈరోజు అందించగలిగాం మేము. దశాబ్దాల్లో కానిది. కాబట్టి ప్రజలు ప్రాథమిక అవసరాలు మౌలిక సదుపాయాలు కోరుకుంటున్నారు, సింగపూర్ను కాదు అనేది ఖచ్చితంగా తెలిసి మేము నా పరంగా ఇదిగో ప్రజా అవసరాలను గుర్తించే నాయకుడు ఇక్కడ ఉన్నాడు. వాస్తవికత ఆకాశమంతా ఎత్తుకు ఎదిగినా కూడా నాయకుడు అనేవాడు మరి అనుభవం ఉన్న ప్రభుత్వం అనేది ఏదైతే సీనియారిటీని చెప్పుకుంటా ఉందో, ప్రభుత్వము ఆకాశమంతా ఎత్తుకు ఎదిగినా కూడా వ్యక్తిత్వం కాళ్ళ మీద భూమి మీద కాళ్ళు ఉండాలి. సో యూ షుడ్ నాట్, యువర్ ఫీట్ షుడ్ బి ఫర్మ్లీ ఆన్ ద గ్రౌండ్. సో కాబట్టి సీనియారిటీయా అనుభవమా కాదు, ఇక్కడ ప్రజా అవసరాలు ఏమిటి, ఆ స్పందించే గుణం అది ప్రాధాన్యత. ఇప్పుడు నేను చెప్పేది ఏమిటంటే, ఇప్పుడు ఒకసారి మనం ఇది చూసాం, సీనియారిటీని చూసాం, అనుభవాన్ని చూసాం, మళ్ళీ ఇదిగో ఈ ప్రయోగాలు ఇక చేస్తూ పోతే మళ్ళీ మనం చాలా వెనక్కి వెళ్ళిపోతాం. ఇప్పుడే మన ప్రాబల్యం ఎక్కడ ఎవడు వినని మాట ఉంది. ఈ లెక్కన మనం ఇంకా చాలా వెనకడిపోయిపోతాం. అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ శ్మశాన వాటికగా మారిపోయే పరిస్థితి ఉంది. ఇక ప్రయోగాలు మాని ఇటువంటి నాయకుడికి మనం వెన్నుదన్నుగా నిలవాలి. దానికోసం నేను వచ్చాను, ప్రజలందరినీ కూడా కోరుతున్నాను, రండి ఇటువంటి వాళ్ళు ఇటువంటి నాయకుడిని మనం సపోర్ట్ చేద్దాం. ఇప్పుడు మనం గమనించినట్లయితే అండి, జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయాలకు కానీ రాజకీయ పద్ధతికి కానీ ఇది ఒక ఎండార్స్మెంట్గా భావించవచ్చు, ఒక ఉదాహరణగా. ఎందుకంటే ఈరోజు షేక్ మొహమ్మద్ ఇక్బాల్ గారు రాయలసీమ రేంజ్ ఐజీపీగా రిటైర్ అయ్యారు. ఆయన కెరియర్ చూసినట్లయితే ఇక్బాల్ గారు చాలామంది ఒక బ్రతుకు తెరువు కోసం ఒక వృత్తి మనము చేస్తూ ఉంటాం అన్నమాట. అయితే ఇక్బాల్ గారిలో ఒక ప్రత్యేకత ఉంది, బ్రతుకు తెరువే కాకుండా దేశభక్తితో చేశారన్నమాట. రైల్వేస్లో మొదలై సెంట్రల్ ఎక్సైజ్లో ఉంటూ ఆ తర్వాత పోలీస్ సర్వీస్లకంటే ఉన్న ఆఫీసర్లలో వన్ ఆఫ్ ద బెస్ట్, అంత హై ఇంటిగ్రిటీ ఉన్న ఆఫీసర్గా పేరు తెచ్చుకొని ఈరోజు ఇక్బాల్ గారు రిటైర్ అయిన తర్వాత 15 రోజులకు జగన్మోహన్ రెడ్డి గారిని ఎండార్స్ చేశారంటే అర్థం ఏమంటే, ఇంకా రిటైర్ అయిన తర్వాత ఇంకా 10-15 సంవత్సరాలు ఒక సర్వీస్ చేయాలి దేశానికి. సర్వీస్ అనేది ఈ పరిస్థితుల్లో ఒక రాజకీయాల ద్వారా చేసేదానికి బ్రాడ్గా అందరినీ ఒక సిస్టమేటిక్గా చేయొచ్చు అనే ఆలోచనతో ఈరోజు రాజకీయాల్లోకి రావడం జరిగింది. అండ్ జగన్మోహన్ రెడ్డి గారి పాలిటిక్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనం ఈరోజు కాదు 2009 నుంచి చూడాలి. ఎంపీ అయ్యారు, దురదృష్టవశాత్తు రాజశేఖర రెడ్డి గారిని పోగొట్టుకున్నాం, ఆ తర్వాత విలువలతో కూడి ఆ రోజు రాజీనామా చేశారు. రాజీనామా చేసిన తర్వాత ఎవరైతే సపోర్ట్ చేశారో 18 మంది రాజీనామా చేయడం జరిగింది. ఆ తర్వాత 1816 గెలవడం జరిగింది. 2016
ఇటువంటి అందరూ కలిసి ఇన్ని రాజకీయ పార్టీలు కలిసినా కూడా విలువలతో కూడి ఒక్కరు ఆ రోజు కంటెస్ట్ చేయడం జరిగింది. కేవలం 1%తో మనం ఓడిపోవడం జరిగింది. అయినా డే వన్ నుంచి కూడా ప్రజల పక్షాన మళ్ళీ నిలబడి 2014 ఈరోజు ఏ నిర్ణయం మీరు చూసినా కూడా ప్రభుత్వం తీసుకుంటుందంటే జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తినారు కాబట్టి తీసుకుంటుంది తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షం అనేది లేకుంటే ఈరోజు ఏ నిర్ణయం తీసుకుండే వాళ్ళు కాదు. వాళ్ళు వాళ్ళకు సంబంధించిన మీడియాని పెట్టుకొని ఈరోజు మనకు అదే బ్రోచర్ల ద్వారా సింగపూర్ తయారైపోయింది చూడదొర రాండి అని చెప్పి కృష్ణా నది ఒడ్డును చూపించేవాళ్ళు, ఈరోజు రైతు రుణమాఫీ అయిపోయిందని చెప్పి వాళ్ళని మైమర్పించి చెప్పేవాళ్ళు, డ్వాక్రా రుణమాఫీ చేసేసామని చెప్పేవాళ్ళు, అన్ని రకాల ప్రత్యేక హోదా అంతకంటే ఇంకా గొప్పది ప్యాకేజ్ వచ్చేసింది మీరు అనుభవిస్తున్నారని చెప్పేవాళ్ళు, లాస్ట్కు సూర్యుడు కూడా మా వల్లనే ఈరోజు ఉదయిస్తున్నాడు మరి ఈరోజు సన్సెట్ కూడా మా వల్లనే జరుగుతుందని చెప్పేవాళ్ళు. ఈరోజు ఆ పరిస్థితి నుంచి ఈరోజు 9 సంవత్సరాల తర్వాత మనం గమనించినట్లయితే 9 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం తర్వాత ఈరోజు ఇంత అతి ఉన్నత స్థానానికి ఎదిగి రిటైర్ అయిన తర్వాత ఒక బెస్ట్ ఆఫీసర్గా పేరుకొని ప్రెసిడెంట్స్ మెడల్ తెచ్చుకున్న మొహమ్మద్ ఇక్బాల్ గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఎండార్స్ చేస్తూ ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలు నచ్చాయి ఈ పార్టీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ద్వారా నేను ఇంకా 10 కాలాల పాటు దేశ సేవ రాష్ట్ర సేవ చేయాలని అనుకున్నానంటే ఇది ఒక ఉదాహరణగా మనం చూడాలని చెప్పి నేను తెలియజేస్తాను.